మూడుమళ్ళ మందం ఎపిసోడ్ 272. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి బెడ్ మొత్తం క్లీన్ చేద్దామని బెడ్ దగ్గరికి వెళ్తుండగా బెడ్పై బ్లడ్ మార్క్స్ కనిపించగానే విక్రమ్కి టెన్షన్ పెరుగుతుంది. తను ఎంత హార్డ్గా బిహేవ్ చేశాడో ఆ క్షణం అర్థమవుతుంటే వెంటనే పరుగున వైష్ణవి దగ్గరికి వెళతాడు. విక్రమ్ వెళ్లేటప్పటికీ వైష్ణవికి అబ్డామినల్ పెయిన్ ఎక్కువ అవ్వడం వలన తన పొత్తి కడుపుపై రెండు చేతులు పెట్టుకుని అటు ఇటు కదులుతూ ఉంటుంది. వైష్ణవిని అలా చూడగానే విక్రమ్ కంగారుగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి అని టెన్షన్గా పిలుస్తూ ఉంటాడు. విక్కి చాలా పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది అని వైష్ణవి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే విక్రమ్లో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వెంటనే తనకి తెలిసిన పర్సన్కి కాల్ చేసి లేడీ డాక్టర్ని పంపించమని లొకేషన్ షేర్ చేస్తాడు. విక్రమ్ వెళ్ళి వైష్ణవిని దగ్గరికి తీసుకుని ఏమైందిరా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే తెలియదు విక్కి సడన్గా పెయిన్ ఎక్కువైంది అని చెబుతూ వైష్ణవి తన పొత్తి కడుపుని పట్టుకుని అలాగే ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంటే వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి విక్రమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఒక 45 సంవత్సరాల ఒక లేడీ లోపలికి వస్తుంది. ఆమెను చూసిన విక్రమ్ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పగానే పేషెంట్ ఎక్కడ సారని అడుగుతుంది ఆమె. వెంటనే విక్రమ్ ఆమెని వైష్ణవి దగ్గరికి తీసుకువెళతాడు. నిన్న నైట్ మా ఫస్ట్ ఇంటిమేషన్ అయింది మేడం, మార్నింగ్ నుండి అబ్డామినల్ పెయిన్ అని బాధపడుతుంది అని విక్రమ్ చెప్పగానే డాక్టర్ విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. మీరు బయట వెయిట్ చేయండి, నేను చెక్ చేస్తాను అని అనగానే విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి రూమ్ నుండి బయటికి వచ్చేస్తాడు. డాక్టర్ చిన్నగా నవ్వుకుని భార్యపై చాలా ప్రేమ కనిపిస్తుంది నీ కళ్ళల్లో అని అనుకుంటూ వైష్ణవి వైపు చూస్తుంది. వైష్ణవి అవేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు, తనకి పెయిన్ ఎక్కువగా ఉండడం వలన అటు ఇటు కదులుతూ ఉంటుంది. డాక్టర్ వైష్ణవిని చెక్ చేసి కొంచెం సమయం తర్వాత రూమ్ నుండి బయటకు రాగానే విక్రమ్ కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది మేడం అని టెన్షన్గా అడుగుతాడు. చూడండి మిస్టర్, ఫస్ట్ ఇంటిమేషన్ అంటున్నారు కాబట్టి ఎవరికైనా పెయిన్ రావడం నార్మల్, బట్ ఈ అమ్మాయి చాలా వీక్గా ఉంది, అందులోనూ కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం వలన కొంచెం ఇంటర్నల్గా బ్లీడింగ్ అయింది, అందులోనూ ఆ అమ్మాయికి పీరియడ్ టైం కూడా స్టార్ట్ అయింది. ఇంటిమేషన్ టైం పీరియడ్ టైం ఒకటే అవ్వడం వలన ఆ అమ్మాయికి పెయిన్ ఎక్కువైంది, ఇంజెక్షన్ చేశాను, అలాగే ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, 1 వీక్ వరకు ఇద్దరి మధ్య ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చూసుకోండి, తను చాలా వీక్గా ఉంది, త్వరగా అమ్మాయికి ఏదో ఒకటి ఫుడ్ పెట్టండి అని చెప్పగానే విక్రమ్ డాక్టర్ చెప్పిన ప్రతిదానికి ఓకే అని చెప్పి ఆమెకి పేమెంట్ ఇచ్చి వైష్ణవి దగ్గరికి వెళతాడు. విక్రమ్ వెళ్ళేటప్పటికీ వైష్ణవి ఇంజెక్షన్ మత్తులో నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుని వైష్ణవి చేతిని పట్టుకుని పీరియడ్ టైం అని ఎందుకు చెప్పలేదు వైషు, ఒక్కసారి ఆ విషయం చెప్తే నేను ట్రిప్ క్యాన్సిల్ చేసేవాడిని కదా, ఎందుకు ఆ విషయం చెప్పకుండా దాచావు, నా కోసమేనా అని ఆలోచించావా అని బాధపడుతుండగా విక్రమ్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వైష్ణవి చెంపన తాకుతాయి. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేకుండా ఇలా ప్రవర్తించను నీ విషయంలో, లైఫ్లో ఫస్ట్ టైం తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది, ఈ ఒక్కసారికి క్షమించరా, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను అని విక్రమ్ వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తాడు. ఒక 1 అవర్ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవిని లేపుతాడు. వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరవగానే విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చుని, వైష్ణవి నువ్వు చాలా వీక్గా ఉన్నావురా, ఏదో ఒకటి తినకపోతే ఇంకా వీక్ అయిపోతావు, ఫస్ట్ తిను అని విక్రమ్ వైష్ణవికి తినిపిస్తూ ఉంటాడు. తన భర్త చూపించే ప్రేమకి వైష్ణవి మనసులోనే సంతోషంగా అనిపిస్తుంటే విక్రమ్ పెట్టే ఫుడ్ని అంతే ఇష్టంతో తింటుంది వైష్ణవి. ఫుడ్ తిన్న తర్వాత వైష్ణవికి జ్యూస్ ఇచ్చి తాగమని చెబుతాడు. వైష్ణవి జ్యూస్ తాగుతూ విక్కి నువ్వు తినవా అని అడగగానే నేను తర్వాత తింటాను అని పక్కకి చూసి చెబుతాడు. విక్రమ్ ఎందుకంత డల్గా ఉన్నాడో అర్థం అవ్వక విక్కి నా పైన కోపం వచ్చిందా, రియల్లీ సారీ విక్కి ఆ క్షణం అని అంటుండగా
వెంటనే విక్రమ్ తన చేతిని వైష్ణవి నోటిపై వేసి, నేను నీ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను వైషు, కానీ నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నా నుండి నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని అంటుండగా విక్కీ అని చిన్నగా అరుస్తుంది వైష్ణవి. నిజం వైషు, నువ్వు నో అని చెబుతున్నా కూడా నేను నీ మాటల్ని పట్టించుకోకుండా బిహేవ్ చేశాను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అనగానే వెంటనే వైష్ణవి విక్రమ్ని దగ్గరికి తీసుకుని, విక్కీ, నీ నుండి ఇటువంటి మాటలు వస్తే నేను అస్సలు ఒప్పుకోను, ఇంకొకసారి ఇలా మాట్లాడకు, నీ వల్ల నాకు ఎటువంటి బాధ కలగలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా, నువ్వు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది, ఇంకొకసారి నిన్ను నువ్వు నిందించుకుంటే నేను అస్సలు ఊరుకోను అని చెబుతుంటే వైష్ణవికి తనపై ఉన్న ప్రేమ విక్రమ్కి తెలుస్తుంటే విక్రమ్ నోట మాట రాదు. ఎందుకు వైషు, నిన్ను ఎంతలా బాధ పెట్టినా కూడా ఒక్క మాట కూడా నన్ను అనడం లేదు, పైగా నన్ను కూడా నేను అనుకోవడానికి రైట్స్ లేవని అంటున్నావు, ఇంతలా ఎంతగా ప్రేమించావు వైషు అని విక్రమ్ వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటాడు. తెలియదు విక్కీ, ఈ ప్రపంచంలో నాకు నువ్వు మాత్రమే ఉన్నావు, నేను నా మనసులో మొట్టమొదటిసారిగా ప్లేస్ ఇచ్చింది నీకు మాత్రమే, నా జీవితంలోకి ఎంతమంది వచ్చినా నా మనసులో మాత్రం స్థానం సంపాదించింది నువ్వు మాత్రమే, నీతో లైఫ్ లాంగ్ జీవితం పంచుకోవాలని ఉంది విక్కీ, ఇలాగే మనమిద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని ఉంది అని వైష్ణవి చెబుతుంటే విక్రమ్ వైష్ణవి తలపై ముద్దు పెట్టుకుని వైష్ణవిని కొంచెం దూరం జరిపి, ఎందుకు వైషు పీరియడ్స్ టైం అని నాకు చెప్పలేదు అని అడుగుతాడు. వెంటనే వైష్ణవి తల దించేసుకుని, సారీ విక్కీ, నువ్వు సడన్గా సర్ప్రైజ్ అని అన్నావు, నువ్వు ఎంతలా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటావో నాకు తెలుసు, ఆ టైంలో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు, అయినా ఇప్పుడు ఏమైంది, ఒకరోజంతా నువ్వు నేను చాలా సంతోషంగా ఉన్నాం కదా, ఇకపై నుండి కూడా అలాగే ఉంటాం అని వైష్ణవి చెబుతుంటే, నీకు కావలసిన పర్సనల్ థింగ్స్ తెచ్చుకున్నావా అని అంటాడు విక్రమ్. తను దేని గురించి అడుగుతున్నాడో వైష్ణవికి తెలుసు కాబట్టి తెచ్చుకున్నాను అని తలెత్తుతుంది. వెంటనే విక్రమ్ వైష్ణవిని వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వదులుతాడు. కొంచెం సమయం తర్వాత వైష్ణవి బయటకు రాగానే మళ్ళీ వైష్ణవిని బెడ్పై పడుకోబట్టి, ఈరోజంతా రెస్ట్ తీసుకో వైషు, డాక్టర్ ఈరోజు మొత్తం నీకు రెస్ట్ ఇవ్వమని చెప్పారు, అందులోని పెయిన్ కూడా ఉంది కదా అని అంటుంటే కొంచెం విక్కీ అని అంటుంది, కానీ తన ఫేస్లో పెయిన్కి సంబంధించిన బాధ కనిపిస్తుంటే సరే పడుకు ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ బయటకు వెళ్తాడు. ఒక 1 అవర్ తర్వాత విక్రమ్ వైష్ణవి రూమ్లోకి వచ్చి వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన నడుం దగ్గర ఉన్న డ్రెస్ని పక్కకి తప్పించి అక్కడ హాట్ ప్యాక్ ఉంచుతాడు. విక్రమ్ హాట్ ప్యాక్ పెట్టగానే వైష్ణవి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది. ఇక్కడేనా పెయిన్ అని అడుగుతాడు విక్రమ్. హమ్ అని నెమ్మదిగా చెబుతుంది వైష్ణవి. విక్రమ్ కొంచెం సేపు హాట్ ప్యాక్ని అటు ఇటు పెడుతూ ఉంటే వైష్ణవికి చాలా రిలీఫ్గా అనిపించి అలాగే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది. హాట్ ప్యాక్ కాస్త కూల్ ప్యాక్ అవ్వగానే విక్రమ్ మళ్ళీ వాటర్ని హీట్ చేసి వైష్ణవి పొత్తు కడుపుపై చాలాసేపు అలాగే పెడుతూ ఉంటాడు. తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంటాడు. ఉదయం జరిగిన దగ్గర నుండి తన మనసంతా చిరాకుగా అనిపిస్తుంటే తన వల్ల వైష్ణవి ఎంత ఇబ్బంది పడుతుందో తన కళ్ళెదురుగా కనిపిస్తుంటే అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో రాబర్ట్ నుండి కాల్ వస్తుంది విక్రమ్కి.